విశాఖలో భీమవరం బుల్లోడు సందడి చేశాడు. కామెడీ నుంచి స్టార్ హీరోగా ఎదిగి మంచి కమర్షియల్ చిత్రాల్లో నటించి నటనా చాతుర్యంతో ప్రేక్షకుల మదిని హత్తుకున్న బుల్లోడు కాస్త అభిమానులతో కలిసి సందడి చేశాడు. విశాఖ నగరంలో కార్యక్రమానికి హాజరైన సునీల్ మనసు విప్పి మాట్లాడారు. విశాఖకు 3 సార్లు వచ్చినట్లు చెప్పారు. ఖచ్చితంగా విశాఖలో చిత్రీకరించిన సన్నివేశాలు తన చిత్రంలో ఉంటాయని చెప్పారు. ప్రజలకు మెప్పించే రీతిలో చిత్రాలు నటించేందుకు తాను ఎప్పటికీ ముందస్తులో ఉంటానని సునీల్ ఈ సందర్భంగా చెప్పారు. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కానీ ఎప్పుడైనా మామూలుగా మేమందరం సరదాగా బీచ్కి రావాలంటే కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి సరదా బీహార్ నుంచి వైజాగ్ వస్తూ ఉండేవాళ్ళు. నేను 2-3 టైమ్స్ నావెల్ సెలక్షన్స్కి వచ్చానండి. వైజాగ్ 3 టైమ్స్ రిజెక్ట్ అయ్యాను. గ్యాప్ రాలేదు అని కాదండి. ఈ మైక్ చాలా అనుబంధం ఉందండి. 3 టైమ్స్ నావెల్ సెలక్షన్స్ వచ్చానండి. ఇక్కడికి 3 టైమ్స్ నాకు పోస్ట్ రాలేదు. అందుకే ఇప్పుడు సినిమాలో రాగలిగాను అనుకుంటా. సో నా సినిమా ప్రతిదీ మ్యాక్సిమం వైజాగ్లో షూటింగ్ ఉంటుందండి. ఏచండి మ్యాక్సిమం నా సినిమాలో వైజాగ్ లేకుండా ఉండదు. ఎందుకో తెలియదు, అలా జరుగుతుందండి. అలాగే సింహాచలం టెంపుల్ కానీ చాలా సెంటిమెంట్ అండి. ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం దర్శనం చేసుకుని ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ చాలా మంది రిలేటివ్స్ ఉన్నారండి. ఉందండి అండ్ రిలేటివ్స్ కూడా ఎక్కువ మంది. సో అనుబంధం బాగుందండి వైజాగ్. ప్రజెంట్ మూవీస్ పరంగా నాది ఫినిష్ అయిపోయిందండి. ఒకటి 2 Countries అనే సినిమా రిలీజ్కి రెడీగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ దిలీప్ది కోల్ రంగడు సినిమా తర్వాత దిలీప్ సినిమా నేను చేస్తాను. 2nd రీమేక్ సినిమా అండి. సో హోప్ అంత ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంతా. సో అందరికీ చాలా బాగా నవ్విస్తారని సినిమా ద్వారా అనుకుంటున్నాను. అది కాకుండా డిసెంబర్లో 2 కొత్త కమిట్మెంట్స్ వచ్చినాయండి. అది అనౌన్స్మెంట్తో అనౌన్స్ చేద్దామని అన్నారని ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ పర్టికులర్ అనౌన్సింగ్ దట్. December 2nd week నుంచి స్టార్ట్ అవుతాయండి 2 ఫిలిమ్స్ ప్యారలల్. డ్రీమ్ రోల్ వెళ్ళనండి, అది రావట్లేదు నాకు. అందరూ మీ మూవీస్తో మీతో పాటు చేసేవాళ్ళు మీ కోలీగ్స్ అందరూ రాజకీయ పార్టీని పెడుతున్నారు. మీకేమైనా ఆఫర్స్ లాంటివి వచ్చాయి సార్ వాళ్ళ నుంచి కానీ? అంటే తమిళ, కన్నడ, మలయాళం అందరూ వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి. నేను అంటే మా ఇంట్లో ఫర్నిచరే నేను సరిగ్గా సర్దలేనండి. నాకు పాలిటిక్స్ అంటే అట్స్ నా బ్రెయిన్కి మించిన పని. అది ఇల్లు కాదండి, బాత్రూమే కట్టించలేండి. నేను అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అసలు లేవండి. నేను హార్డ్ వర్కర్ అంతే. ఓ పని చెప్తే బాగా చేయడానికి ట్రై చేస్తాను అంతేగాని నాకు పాలిటిక్స్లోకి రావాలని కానీ అలా ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఫ్యాక్ట్ అయితే ఓన్గా మటుకు ఏదైనా చిన్న ట్రస్ట్ లాంటిది పెట్టుకుని కొంచెం ఏమంటారు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఏదైనా నా వంతు అయ్యే వరకు నేను చిన్నది కాంట్రిబ్యూషన్ చేయాలని ఫీలింగ్. యాక్చువల్లీ ఫస్ట్ నేను అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్గా, 2nd అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి తర్వాత విలన్గా ట్రై చేస్తూ ఉంటే కమెడియన్ అయ్యాను. ఆ తర్వాత హీరోగా అవకాశం వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే నా కామెడీ నాకు చాలా ఇష్టం అండి. ఫ్యాక్ట్ అయితే నేను కూడా నన్ను మిస్ అవుతున్నాను. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్లీ ఓన్లీ 2 ఫిలిమ్స్ అలా పెట్టుకుంటానండి యాజ్ హీరో చేసి. రెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ నాకు చాలామంది ఫ్రెండ్స్, వెల్విషర్స్, చాలా పెద్ద పెద్ద హీరోలు అందరూ ప్రోత్సహిస్తారండి. సో వాళ్ళ సినిమాల్లో గ్యారంటీగా మంచి క్యారెక్టర్లో మీకు కనపడతాను. రీసెంట్గా నాకు అలా కొత్తగా వెరైటీగా విజయేంద్ర ప్రసాద్ గారు కథ చెప్పారండి, రాజమౌళి గారి ఫాదరు, జస్ట్ 3 days back. ఆ కథ చాలా బాగా నచ్చింది నాకు. అది గమ్మును మెటీరియలైజ్ అయితే బాగుండని చూస్తున్నాను. మేబీ అది 2 months పట్టచ్చు దానికి. బట్ 2 months కాకుండా నాకు 1 monthలో రెడీ అయితే బాగుండు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఆ సినిమా షూటింగ్ అనే ఫీలింగ్ అండి. చాలా మంచి పాయింట్ చెప్పారు. కొత్తగా ఉంటుందండి. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు కొత్త సినిమాలు వస్తున్నాయి, వైవిధ్యంగా వస్తున్నాయి అన్నారు కదా. నాకు అసలు ఈ 2 ఏళ్ళలో నాకు అంత వైవిధ్యంగా ఎవరు చెప్పలేదండి. అందుకే మ్యాక్సిమం సేఫ్ సైడ్ రీమేక్, అటు ప్రొడ్యూసర్ బతుకుతాడు అండ్ రీమేక్ సేమ్ నాలాగా కామెడీ చేసేవాళ్ళు రీమేక్ నేను చేస్తే ఇంకా బెటరు.